హుసేన్ సాగర్ తెలుసానా నీకు? తెలుసు. అది ఎవరితో తెలుసా? తెలియదు. అది నాది. ఫేఫాల్ చూడు ఇంకా. 100 రూపాయలా? బొమ్మ నా అశోక్ ఉంది, సంతకమా, ఫేరా, నాది. పైసలు ఉన్నాయని తా? లేవు. ఉంటే చెప్తుటి నీకు అన్నా. హుసేన్ సాగర్ కొనుక్కుంటావా? అమ్ముతా. అది సర్కారుది కదా. సర్కార్ అంటే ఏంటిది? ఫర్జలు. ఫర్జలు అంటే ఎవరు? మనమే కదా. అందుకే నా పేరు మీదనే ఉంది. అది కొనుక్కుంటావా? పోరాడేమో గాలతోళ్ళు పెట్టుకుంటుండు. ఏమైందిరా నీకు? మన దగ్గర జాగు ఉన్నది, హుసేన్ సాగర్ మనదే, అమ్మేస్తా కొనుక్కో. ఫేఫాల్ నా పేరు ఉంటే నేను కొనుక్కో. నువ్వు ఇవన్నీ ఫేక్ పేపర్లు. ఎవరు చెప్పిండు? గవర్నమెంట్ సొమ్ము నీకు ఎలా అమ్ముతారు? గవర్నమెంట్ సొమ్ము నీకు ఎలా అమ్ముతారు? సొమ్ము ఎందుకు అయితే జాగారి? సొమ్ము అంటే నేనేమన్నా నగలు నట్రాలు తెచ్చిందా సొమ్ములు పెట్టుకోనీకే? నీకు భూమి జాగా చూపెడుతుంది కదా ఫేలు. అది గవర్నమెంట్. ఏమా ఉంటే రిజిస్టర్ ఆఫీస్ కాడుకోరాం ఫా. అర్గ్యుమెంట్ ఫేఫాల్ రాని ఆనే ఉన్నాయి. నువ్వు నాతోనే కొట్లాట పెట్టుకునేది? ఫేఫాల్ చూసుకో, పైసలు ఉన్నాయా? హుసేన్ సాగర్ అమ్ముతావా? సత్యగా మనం బజార్లో పడతాను రా, గసంటి ఆగమైన పనులు చేయక నీకు దండం పెడతా గానీ. హుసేన్ సాగర్ కట్టఫంటే అమ్ముకోపో. ఉడకబెట్టిన బటానలో ఏంచిన ఫలికాయలో అంట అని చూడన్నా. సంతకం పెట్టి ఇచ్చేస్తా నీకు. మనకు అందరు తెలిసిన వాళ్ళే ఉన్నారు. జర్రాన్ని రూపాయలు పడేస్తే చాలా అయిపోతుంది. మా తాత జాదవ్ సార్ లేకనే ఊళ్ళ భూమి కొన్నాడు, లేకుంటే హైదరాబాద్ మొత్తం రాఫించుకుంటుండే. హుసేన్ సాగర్ నాదని ఉసూరు కథలు పడితే ఊర్లో ఊరికేదాకా ఎంట పడతారు బిడ్డ? చక్కగా వచ్చి శానాల శరీక్ అయినవు. గోల్కొండ కోట రాఫించుకుంటే ఏమైతుండే? కోటలు ఉండేదానివి, టీవీలు ఉన్నావు, కోటమాకు దానవు. గోల్కొండ కోటను కొనుడేంద్రా, పిస పిస పనులు చేయక నువ్వు. నీ కొలువేంది? నువ్వు చేస్తున్న పనులేంది? ఓ ఇచ్చినావు మళ్ళా ఇల్రా మళ్ళా సంపాదించే కొలువు. పైసలు చేతిలో పట్టక చంద్రమండలం కాడ దాచిపెట్టి వస్తున్నా. అబ్బాబ్బా, ఒక్కొక్కసారేమో కొలువు ఇచ్చిన ఎల్లమ్మ తల్లి అంటాడు, తెల్లారే తిడతాడు. ఆగం పనులు బంద్ చేయరా? ఆగం లేదు, రాగం లేదు. గోల్కొండ కోట నాదే, చార్మినార్ కూడా నాదే. అలా టికెట్లు అమ్ముకొని బతుకు, బాగుపడతావు. అట్లాగన్నా తీన్ మరి యాంకర్ టికెట్లు అమ్మాలనా? ఇంతకేవలరా నీకు అమ్మింది? సూపర్రావు అమ్మిండు, సత్తిగాడు కొన్నాడు. నా పేరు మీద సంతకం పెట్టేసిండు కూకట్పల్లి ఆఫీస్ కాడ. ఆ హుసేన్ సాగర్ ఏమన్నా సుబ్బారావు దారా? ఎవరా నీకు జాడ చెప్పింది? కూకట్పల్లి రిజిస్టర్ ఆఫీస్ కాడ పోయి అడుగుపో, ఎరకైతే నీకు. ఆ సార్ మంచోడే, అడిగిన వాళ్ళకి అడిగినట్టు లేరనకుండా భూములన్నీ రాసిచ్చేసిండు. అవునా? మరి నువ్వెంత పెట్టుకున్నావురా హుసేన్ సాగర్ ని? ఇక చూడు ఇంకా 100 రూపాయల స్టాంప్ పేపరు గీరుంటే చాలు, సార్ సంతకం పెట్టేస్తాడు. అక్క అయితే అంటాను ఉద్దరడగలవు. 10 కోట్లు నగదుకి ఇస్తా, తక్కువకే ఇస్తా నీకు. ఓ సబ్ రిజిస్టర్ శ్రీనివాసరావు సార్ ముచ్చటనా? ఓరు వారి పోలీసులు ఇన్నారంటే నీ పేని చింతపండు చేస్తారు బిడ్డ. నువ్వు దివిట్లా కూర్చున్న యాంకర్వి, నేను దునియా తిరిగే ఇలేకర్ని. నాకు అంత్యర్క, నీకు ఎక్కువ తెలుసా నాకు తక్కువ తెలుస్తా? అది సప్పుడా కూర్చున్నాడా? కాదు సత్తి, ఆయన సర్కార్ భూమిలో అమ్మిండు. మరి నువ్వేంద్రా హుసేన్ సాగర్, చార్మినార్, గోల్కొండ కోటిని అమ్మిండు అన్నావు. భూమి సర్కార్ది అయితే చాలక, అడగంగానే ఇచ్చేస్తాడు. కొనేటోడు వస్తే కొనేటోనికి సంతకం పెడతాడు, అది అమ్మేటోడు వస్తే అమ్మేటోనికి సంతకం పెడతాడు, ఇద్దరికి పెడతాడు. అట్లా కాదు, శ్రీనివాసరావు సార్ సర్కార్ మనసే. సర్కార్ భూములను తెలవకుంటే ఎట్లుంటది చెప్పు, ఎట్లా అమ్మిండంటో? ఫలానా జాగా సర్కార్ది అంట అని సర్కార్ వాళ్ళు ఎర్రింకుతోని కాగితం రాసి అన్నట్టున్నారక్క, అందుకే అమ్ముకుంటుండేమో. అయినా సర్కార్ భూములను కొనేటోళ్ళకన్నా సోయి ఉండాలి కదరా, గంత మాత్రం తెలియదా? ఎట్లా తెలుస్తారక్క? అమ్మిన వాళ్ళేమో నా భూమి అంటాను అమ్ముతారు, కొన్నాళ్ళు నా సొంతం అంటాను అంటారు, ఇంకెట్లా తెలుస్తుంది? ఈ భూమి నాదని ఒకలేస్తారు, ఏరేటోళ్ళు కొంటారు. మరి సంతకం పెట్టే పెద్దసారి చూసుకోవాలి కదా. అమ్మేటోడు ఉంటే కొనేటోడు ఉంటారు, కొనేటోడు ఉంటే అమ్మేటోడు ఉంటాడు. ఇద్దరున్నారనుకో సంతకం పెట్టినోడు ఇంకా గట్టిగుంటాడు. అమ్మింది చూసినావు, మరి పోలీసు వాళ్ళు ఆయన అరెస్ట్ చేసిండు కదరా, అది చూలేవా? నీ పెళ్లి కూడా చేస్తారు, ఆగు. 4 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాక కోర్టు కేసు అయితే ఏమైతుంది అక్క? 4 రోజులు అక్కడిక్కడ తిరగొచ్చు రావచ్చు. అనుభవించు రాజా. అరెస్ట్ చేసింది కదా కేసీఆర్ సార్, ఆయన తోలు తీస్తాడట జైల్లో పెట్టిర్రు. ఇప్పుడు నువ్వు జర పైలరా నాయన, నీ పని కూడా అయితే ఇటమటం అయితే. ఆ పని అయితే ఇప్పుడే దొరికిపోతున్నా నాయమ్మా. 4 కోట్ల రూపాయలు వస్తాయి, కొత్తిమీర కట్టాలనుకుంటున్నావా? ఆ సార్ జైల్లోకి వెళ్ళి బయటికి రాగానే మళ్ళా కొలువుకి ఎక్తాడు, ఆయన చేతి కింద చేరతా నేను. పోతా, ఇసొంటి కాగితాలు మస్తుంటాయాడా.